చాలా రోజుల తర్వాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ ముందరకు వచ్చి చాలా అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు, కొన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ప్రధానంగా మీడియా ముందుకు వచ్చిన కారణం ఏంటి అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినప్పుడు ఒక ఇంత ఇంట్రెస్టింగ్గా హైలైట్ ఏంటి అంటే, మనం ప్రొద్దున మాట్లాడుకున్నప్పుడు ఒక వీడియోలో చేసినప్పుడు ఏ అంశం మీద అయితే కొంచెం అలా చేస్తే బాగుంటుంది అని అన్నాము, అదే కోర్టులు లైవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనాలు చూసే అవకాశం ఇవ్వడం. సేమ్ అదే అంశం మీదనే 3 రోజుల కిందట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను లేఖ రాశాను, కోర్టులు లైవ్ ఇచ్చి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జనాలు చూసే ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా త్వరలో నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు నోటు కేసు, అక్రమాస్తుల ఆస్తుల కేసుకు సంబంధించి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కూడా, అవన్నీ కూడా త్వరితగతిన విచారణకు వచ్చే అవకాశం ఉన్నాయి. రోజువారీ విచారణ కూడా జరుగుతాయి తొందరలో. కాబట్టి ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన కేసులు కాబట్టి వీటి ప్రత్యక్ష ప్రసారం ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు. మనం ప్రొద్దున మాట్లాడుకున్నాం, తాను కూడా 12 గంటలకు లైవ్కి వచ్చేసి అదే పాయింటే కీలకంగా హైలైట్గా చెప్పారు, అది మాట్లాడే కోసమే ప్రెస్ ముందుకు వచ్చానని చెప్పారు. ఇవన్నీ మాట్లాడుకుంటూనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం ఏదైతే ఉందో ఆ లేఖ రాసేది అనేది ముమ్మాటికి కరెక్టే. ఇప్పుడు ఈయన కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కాదు, ఇంతకుముందు కూడా చాలామంది ముఖ్యమంత్రులు కూడా చేశారు. అయితే లేఖ బహిరంగపరచడం అన్నది జనాలందరికీ తెలియాలి అనేది ఈయన ఉద్దేశం కావచ్చు, బట్ అలా బహిరంగపరచడం కరెక్టా కాదా అన్న దాని మీద అయితే చర్చ జరగాలి అన్నారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇదే కాన్సెప్టే. ఆ తర్వాతనే చెప్పుకుంటూ ఇంతకుముందు దామోదర సంజీవయ్య గారు కూడా ఇద్దరు జడ్జిల మీద ఒక చీఫ్ జస్టిస్ మీదనే కంప్లైంట్ చేసినప్పుడు తాను ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కు వచ్చి విచారణ చేశారు. తర్వాత చాలా గౌరవప్రదంగా ఒక జడ్జినేమో అటు తమిళనాడు పంపించి అక్కడ గవర్నర్, ఇంకొక జడ్జినేమో అదే ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న చంద్రారెడ్డి గారినేమో తమిళనాడు పంపించి అట్లా యాక్టివ్ గవర్నర్ చేశారు, ఇంకో జడ్జినేమో ఇక్కడే హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి చేశారు. సో వాళ్ళను తొలగించినట్లు అయింది. తర్వాత అన్నది ఏమంటారు, వాళ్ళని తీసే వాళ్ళకు పదవులు ఇచ్చినట్లు అయింది గౌరవప్రదంగా. సో ఆ తర్వాత ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి దామోదర్ సంజీవయ్య గారు కూడా దీని గురించి ఏమీ చర్చించలేదు, తర్వాత మాట్లాడలేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, న్యాయ వ్యవస్థల మీద చర్చ జరగాలి బట్ హుందాగా జరగాలి అని అయితే చెప్తున్నాను అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారితో పోలిస్తే అప్పుడు రామారావు గారు కూడా నేను చేయాలనుకున్న ప్రజలకు మేలు చేయాలనుకుంటే హైకోర్టులు అడ్డపడుతున్నాయని చెప్పి రామారావు గారు చాలాసార్లు భావించారు, అతను వ్యతిరేకించారు కూడా కోర్టులని. ఆ తర్వాత అదే రామారావు గారు కోర్టు తీర్పులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఈ వ్యవస్థ అటు న్యాయ వ్యవస్థకు ఘర్షణ మంచిది కాదు, అయినా కూడా న్యాయమూర్తులకు వేరే ఉద్దేశంతో తీర్పులను వేరే విధంగా ఇస్తారని నేనైతే అనుకుంటలేను. అదే సమయంలో ముఖ్యమంత్రి గారికి అభిప్రాయం ఉంటే దాని మీద విచారణ అయితే జరగాల్సి ఉంటుంది. అయితే విచారణ ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్, ఎందుకు అనంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీని మీద విచారణ చేస్తారా, లేకపోతే పార్లమెంట్ ఏమనేది అభిశంసన ద్వారా ఏమైనా ఈ విషయాన్ని తేలుస్తారా? ఒకవేళ సుప్రీంకోర్టు విచారణ చేయాలి అని అనుకుంటే ఎప్పుడు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేసిన వ్యక్తి ఏమైనా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఏమైనా విచారణ చేస్తారా, అంటే ఆ టైం వస్తుందా? లేకపోతే పార్లమెంట్ ద్వారా అభిశంసన జరగాలంటే 50 మంది రాజ్యసభ ఎంపీలు లేదా 100 మంది పార్లమెంటు లోక్సభ ఎంపీలు ఉంటే సరిపోతుంది, బట్ బీజేపీ మద్దతు లేకుండా ఈ అభిశంసన అనేది సాఫీగా జరగదు. అదే సమయంలోనే బీజేపీ మద్దతుతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండి వాళ్ళు, చాలా విషయంలో అలానే ముందుకు వెళ్ళి చాలా విషయాల్లో విజయం కూడా సాధించారు, బట్ న్యాయ వ్యవస్థలను ఎదుర్కొనే క్రమంలో మొండిగా వెళ్ళడం అనేది కరెక్టు కాదు. బట్ అయినా కూడా మొండిగా వెళ్ళినారు అంటే ఎవరి మద్దతైనా తీసుకొని వెళ్ళారేమో, ఎవరితో అయినా చర్చించకుండా వెళ్ళింటారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను అని చెప్పి కూడా చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఇవన్నీ చెప్పుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా మాట్లాడుతూనే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి శిక్ష పడుతుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఆయన కేసులు కాపీలు ఇవన్నీ తెప్పించుకొని కూడా చదివినాను. ఎందుకనంటే ఆయన మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అలిగేషన్స్ అన్నీ కూడా జరిమానాతో పోయే అలిగేషన్స్. అండ్ మరీ ముఖ్యంగా ఈ విషయంలో ఎవరైనా కనుక ముద్దాయిలు ఉండాలి అనుకుంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముద్దాయిగా ఉండాలి, ఎందుకంటే అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళ మంత్రిమండలి ముద్దాయిలుగా ఉండాలి. అంతేగాని వాళ్ళని అడ్డు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేశారు అని అనుకుంటే అది
ఐ మీన్ ఆయన ముద్దాయిగా అవుతారనో ఆయన దోష అవుతారని చెప్పి నేనైతే అనుకుంటలేను. మోస్ట్ ప్రాబబ్లీ అవన్నీ కూడా జరిమానాతో పోయేటివే అని అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద ఒక ఆరోపణలు అయితే చేశారో ఆ జడ్జికి ఆ ఆరోపణలని లేకపోతే ఆ జడ్జి మీద నాకైతే అటువంటి అభిప్రాయాలు లేవు. నాకైతే చాలా సదాభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది ఆ జడ్జి మీద అని కూడా తను చెబుతూనే, మరోవైపు హైకోర్టులు కూడా కొన్ని కొన్ని తీర్పులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ వా జడ్జి బంధువులకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెడితే దాని మీద గ్యాగాడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. భూములు కొనడం అయితే తప్పు కాదు, ఆ భూములు కొనడంలో ఏమన్నా కనుక అవకతవకలు ఉన్నాయని చెప్పి దాని మీద విచారణ ఖచ్చితంగా చేయొచ్చు. మరి ఆ తీర్పు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం కోర్టులు కూడా సాక్షాత్తు డీజీపీనే పిలిపించి కోర్టులకు పిలిపించి సెక్షన్ 151లో ఏముంది చదవండి అని చెప్పి డీజీపీ స్థాయి వ్యక్తితో అలా చదివించడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ రిలేటెడ్ ఉండకూడదు కూడా. అలా చదివించడం ద్వారా ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళు నాకైతే అర్థం కాలేదు అని చెప్పి చాలా వాటి మీద సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం అయితే చేశారు.